అంటే ముందే ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేది మ్యూజిక్. మ్యూజిక్ హిట్ అయితేనే సినిమా మీద బజ్ హైప్ ఎక్కువగా ఉంటుంది. ఇలా హైప్ క్రియేట్ చేయడంలో నంబర్ వన్ అనిరుద్ధ్. తమిళ్లో అన్స్టాపబుల్ హిట్స్ తో దూసుకుపోతున్న ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కి తెలుగులో అంత హిట్ ట్రాక్ లేదు. అయితే తమిళ్లోలానే తెలుగులో కూడా తన సక్సెస్ ట్రాక్ ని కంటిన్యూ చేయడానికి మరో ఛాన్స్ దక్కించుకున్న అనిరుద్ధ్ దానికోసం ఎలా ప్రిపేర్ అవుతున్నాడో లెట్స్ హావ్ ఎ లుక్. తమిళ్ బ్యాక్ టు బ్యాక్ హిట్ మూవీస్ తో కోలీవుడ్ హీరోలు ఏరి కోరి మరీ అనిరుద్ధ్ మాత్రమే కావాలంటున్నారు. అక్కడ అనిరుద్ధ్ సక్సెస్ చూసి మన హీరోలు కూడా అనిరుద్ధ్ మీద మనసు పారేసుకున్నారు. సరే కదా అని ఛాన్స్ ఇస్తే అంతగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. గతంలో జెర్సీ, గ్యాంగ్ లీడర్, అజ్ఞాతవాసి సినిమాలు చేసిన సాలిడ్ హిట్ మాత్రం అనిరుద్ధ్కి దక్కలేదు. అయితే ఈసారి ఎలా అయినా లైన్లోకి రావడానికి ఒక్క బ్రేక్తో తెలుగులో కూడా తన సక్సెస్ ట్రాక్ని కంటిన్యూ చేయడానికి ఇదే లాస్ట్ ఛాన్స్ అని ఫీల్ అవుతున్నారు అనిరుద్ధ్. తమిళ్తో పాటే తెలుగులో కూడా ఆ రేంజ్ చూపించాలనుకుంటున్న అనిరుద్ధ్ ఇప్పటినుంచే హోంవర్క్ చేస్తున్నాడు. టాలీవుడ్ బిగ్ స్టార్స్ సినిమాల్లో వరుసగా ఛాన్స్లు కొట్టేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్గా షురూ చేయబోతున్నాడు. అతి త్వరలో సెట్స్ పైకెళ్లబోతున్న ఎన్టీఆర్ కొరటాల శివ, రామ్ చరణ్, గౌతమ్ తిన్ననూరి వంటి క్రేజీ కాంబోల సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ అయ్యాడు అనిరుద్ధ్. టాలీవుడ్ స్ట్రైట్ మూవీతో అనిరుద్ధ్ సక్సెస్ కొట్టలేకపోయినా ఎన్టీఆర్ 30 తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నాడు. RRR తర్వాత వచ్చే సినిమా, అది కూడా ఎన్టీఆర్ 30వ సినిమా కావడంతో ఫ్యాన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటివరకు తెలుగు ఆడియన్స్ కి కావలసిన మాస్ సాంగ్స్ ని పెద్దగా టచ్ చేయని అనిరుద్ధ్ కి తారక్ సాంగ్స్ అంటే ఖచ్చితంగా మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేయాలన్న లాజిక్ అర్థమైతే చాలు అంటున్నారు ఫ్యాన్స్. అంతేకాదు ఈ మూవీ రిజల్ట్ పైనే అనిరుద్ధ్ టాలీవుడ్ కెరియర్ డిపెండ్ అయి ఉంది. తమిళ్లో ఎంత పెద్ద మ్యూజికల్ హిట్స్ ఉన్నా టాలీవుడ్ లో సరైన హిట్ పడితేనే తెలుగు హీరోల సినిమాల్లో నెక్స్ట్ అవకాశం వస్తుంది. మరి ఎన్టీఆర్ ఇస్తోన్న ఈ ఛాన్స్ తో అనిరుద్ధ్ ఫేట్ మారుతుందా లేదా అన్నది చూడాలి.